हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल माय मम्स ब्रेड మనము ఏ చాట్ చేసుకోవాలన్నా కూడా మనకు ఒక రెండు చట్నీలు అవసరం పడతాయి అది గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ టామరిండ్ చట్నీ అని కూడా అంటారు కదా ఇవి రెండు అవసరం పడతాయి ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు తాజా పుదీనా తీసుకొని అలాగే ఒక కప్పు కొత్తిమీర తీసుకోవాలి మంచిగా కడగాలి ఆకుకూరలు కదా అందులో వర్షాకాలం మంచిగా కడిగి నీళ్ళు లేకుండా గ్రైండర్లో వేసుకోవాలి తర్వాత అల్లం ఒక చిన్న ముక్క వేసుకోవాలి పచ్చిమిరపకాయ నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి ఒకటే వేసుకున్నాను చిన్నదైతే రెండు వేసుకోవచ్చు ఒక అర చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక సగం నిమ్మకాయ చెక్క రసం పిండుకోవాలి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో కొంచెం ఒకసారి ఇలా కలిపి ఒక చెంచా లేదా రెండు చెంచాల నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడే గ్రీన్ చట్నీ రెడీ ఈ గ్రీన్ చట్నీ బ్రెడ్ మీదకి కూడా చాలా బాగుంటుంది బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవడానికి కోసం కూడా చాలా బాగుంటుంది ఇది మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు తాజాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు రెండవది టామరిండ్ లేదా స్వీట్ చట్నీ చేసుకుందాం దానికోసం డేట్స్ తీసుకున్నాను నేను ఒక 10 డేట్స్ తీసుకున్నాను దానిలో గింజలు లేకుండా గింజలన్నీ తీసేసేయాలి ఈ గింజలన్నీ తీసేసి మంచిగా కడిగి గ్రైండర్లో వేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు లేదా ఉడకపెట్టి మెత్తబడిన తర్వాతనైనా వడబోసుకోవచ్చు రెండిట్లలో ఇష్టం మన ఇష్టమైన పద్ధతి మన కన్వీనియంట్ పద్ధతి చేసుకోవాలి కొంచెం గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని అన్ని పీచులు అవి ఏవి రాకుండా మంచిగా వడబోసుకోవాలి ఖర్జూరాలు వేయడం వల్ల రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి చాలా మంచివి కదా ఖర్జూరాలు అందుకోసం ఈ ఖర్జూరాలు వాడి ఖర్జూరాలతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పీచులన్నీ వడకట్టుకోవాలి పీచులు ఏవి రాకుండా మంచిగా ఓన్లీ రసం వచ్చేటట్లు వడకట్టుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి మొదలే నానబెట్టి పెట్టుకోవాలి నా దగ్గర ఉన్న చింతపండు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను బెల్లం ఒక కప్పు తీసుకోవాలి బెల్లం లేకుండా అచ్చంగా ఖర్జూరాలతో కూడా చేసుకోవచ్చు ఈ చింతపండు రసం తీసుకొని ఆ చింతపండు రసం వేసుకోవాలి అంత పులుపు లేని చింతపండు అయితే ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఒక సగం చెంచా ఉప్పు సగం చెంచా కారం ఒక సగం చెంచా జీరా పొడి పావు చెంచా మిరియాల పొడి ఒక పావు చెంచా బ్లాక్ సాల్ట్ ఒక పావు చెంచా సోంపు పొడి అలాగే చాట్ మసాలా ఒక స్పూను వేసుకోవాలి బాగా మరగనివ్వాలి మంచిగా మరిగి చిక్కబడేంత వరకు ఉంచాలి ఈ స్వీట్ చట్నీ తోటి చాట్ మీద గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు పానీపూరి తిన్నా చాట్ తిన్నా రగడా చాట్ తిన్నా ఏది తిన్నా మనం ఈ స్వీట్ చట్నీ కంపల్సరీ వేసుకుంటాం కదా గ్రీన్ చట్నీతో పాటు ఈ స్వీట్ చట్నీ కలర్ కలర్ ఎంతో బాగుంటుంది చిక్కబడేంత వరకు ఉండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎయిర్ టైట్ ఉన్న మూతలో స్టోర్ చేసి పెట్టుకోవాలి రెండు చట్నీలు రెడీ ఇక చాట్ చేసుకుందామా నెక్స్ట్ ఎపిసోడ్లో చాట్తో ఎంజాయ్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి బాయ్